గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు శ్రీను మహంతి. నేను ఐఐఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడికి ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా అలానే ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విషయం మీకు షేర్ చేయడానికి. ఈ నెల 11వ తేదీన ముంబైలో జరిగినటువంటి ముక్తా కల్చరల్ క్లబ్లో మేము బెస్ట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీసెస్లు గాను ఏషియన్ ఐకాన్ అవార్డ్ 2024 ప్రముఖ సామాజికవేత్త అలానే బాలీవుడ్ నటుడు అయినటువంటి సోను సూద్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. దానికి మా ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ మరియు అలానే మా స్టాఫ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ దీంట్లో చాలా మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది నామినేట్ చేయడం జరిగింది. దీనికి గాను మేము గత 6 నెలల ముందే అప్లికేషన్ను పెట్టడం జరిగింది. దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి మనకి ఒక 15 నుంచి 20 రోజులు ముందుగాను మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు ఇలా బెస్ట్ ఐకానిక్ అవార్డుకి. సో దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో అయితే ఇప్పుడు ఇన్ని దగ్గర 94 కాన్సెప్ట్స్, 94 ఫ్రేమ్స్లో ఇది కండక్ట్ చేశారు, 94 మందికి ఇచ్చారు, లైక్ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ లైక్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ ఆల్ సెగ్మెంట్స్లో ఇచ్చారు. ఇది చాలా మాకు మంచి అనుభూతిని ఇచ్చింది. అంతేకాకుండా మా ఆర్గనైజేషన్ చేసిన సేవలను గుర్తిస్తూ మా ఆర్గనైజేషన్ క్వాలిటీ అండ్ రిప్యుటేషన్ బేస్ చేసుకొని ఈ ఏషియన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం వల్ల ఈ మా స్టూడెంట్స్తో పాటు మాకు కూడా రానున్న కాలంలో ఇంకా మరిన్ని సర్వీసెస్ కూడా విస్తృతం చేస్తూనే, అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో అలానే ఇండస్ట్రీస్కి ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్లో మనం చేసే సర్వీసెస్ ఇంకా ఇంకా ఎక్కువగా చేయాలని మా ఆర్గనైజేషన్ నుంచి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఈ సంస్థ 2011లో స్థాపించడం జరిగిందండి ఈ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ సంస్థ నుంచి చాలా వరకు బ్రాంచెస్ ఉన్నాయి మన ఆంధ్రాలోనే కాకుండా లేటెస్ట్గా మనం న్యూఢిల్లీలో కూడా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అండి. అలానే హైదరాబాద్ ఇట్లా చాలా వరకు మనం ఫ్రాంచైజెస్, మన డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి మన ఇన్స్టిట్యూట్స్, చిన్న తరహా ఇన్స్టిట్యూట్స్ కూడా. వాళ్ళకి మొబిలైజ్ చేస్తూ వాళ్ళకు కూడా స్టూడెంట్స్కి మనం ఎక్కడి నుంచి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం, 10th ఇంటర్మీడియట్ అట్లానే డిఫరెంట్ డిగ్రీస్లో కోర్సులు కంప్లీట్ చేసి మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆఫ్ చేసి వాళ్ళ కెరియర్ని మళ్ళీ రీజనరేట్ చేసి రీస్టార్ట్ చేసి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మన ఆర్గనైజేషన్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో ప్రతిదానికి కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్, లైక్ ఇప్పుడు ప్రతిదీ కూడా స్పెషల్ సెగ్మెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. దాంట్లో ఫైర్ అండ్ సేఫ్టీ ఒకటి చాలా ఇంపార్టెంట్. చాలా ఆర్గనైజేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొంతమందిని నియమించాలన్నా అంతకు మించి ఎక్కువ నియమించుకుంటున్నాయి. ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు ఉత్పన్నమైతే కంపెనీల్లో చాలా లాస్ అనేది జరుగుతుంది, దాంతోపాటు ప్రాణ నష్టం కూడా ఎంతో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్స్ కూడా చాలా తెలివిగా ఆలోచించి దీని మీద చాలా పకడ్బందీగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని ఎక్కువ మంది స్టూడెంట్స్ని వాళ్ళు నామినేట్ చేసి ఎంప్లాయీస్గా వాళ్ళు చేయడం వల్ల మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు దీనిపైన లభిస్తున్నాయని చెప్పవచ్చు. మంచి శాలరీ అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అయితే ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ ఇట్లా రన్నింగ్ స్టూడెంట్సే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్కింగ్ చేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని ఎన్హాన్స్ చేయడానికి, అంటే కెరియర్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి డిఫరెంట్ కోర్సెస్, మనకి SBTET ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ టెక్నికల్ బోర్డు నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ కూడా చాలా దోహదం పడుతుందని చెప్పవచ్చు వాళ్ళ కెరియర్కి
అది లీగల్ రిక్వైర్మెంట్ కూడా ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం. సో ఇటువంటి చాలా కోర్సెస్ దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు కావాల్సినటువంటి నేషనల్ కోర్సెసే కాకుండా ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి స్పెషల్లీ ఇది ఎందుకు బెస్ట్ ఐకాన్ అవార్డు రావాలి, ఎందుకు వచ్చింది అని తీసుకున్నట్లయితే దానికి ఎవిడెంట్గా మనం చెప్పుకోవచ్చు, ప్రెస్టీజియస్ 1 ఎకరా ప్రాక్టికల్ ట్రైనింగ్ యాడ్ విత్ ఫైర్ అండ్ సేఫ్టీ హెల్త్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్తో పాటు 5 టెండర్తో పాటు మనం డిజైన్ చేసిన సంస్థ మంది. అలానే మన ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ డిఫరెంట్ వేల్లో మనం టీచింగ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఫ్యాకల్టీ కూడా స్పెషల్లీ డిజైన్డ్ ఫ్యాకల్టీ, వాళ్ళు కూడా అన్ని లాంగ్వేజెస్లో ఆల్ ఓవర్ ఇండియా అందరి స్టూడెంట్స్కి ఈక్వలెంటెడ్గా వాళ్ళు లాంగ్వేజెస్ థిరీలో వాళ్ళు చెప్తారు. ఇది కంపేర్ టు అన్ని సబ్జెక్ట్స్తో పాటు డిఫికల్ట్గా ఉంటుంది, బట్ మన టీచింగ్ మెథడాలజీ స్టూడెంట్స్ని మనం యాజ్ పర్ స్టూడెంట్ సైకలాజికల్ బేస్ని బట్టి వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తూ వాడికి డిఫరెంట్ కోర్సెస్ని మనం ఎన్హాన్స్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఇది చాలా ఉపయోగపడుతుందని కెరీర్లో అనుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్.